బీజేపీ నియమించినటువంటి స్వతంత్ర డైరెక్టర్లు ఇద్దరు పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళది స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా 4000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని పరిశీలన చేసి ఆ టౌన్షిప్ను మొత్తం వివరాలు అనేటువంటి తెలుసుకొని దాన్ని తనకు కావాల్సినటువంటి వారికి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయటం కోసం నరేంద్ర మోడీ పంపించినటువంటి దూతలు ఈరోజు అత్యంత రహస్యంగా ఇండిపెండెంట్ డైరెక్టర్ల యొక్క ముసుగులో ఇక్కడికి వచ్చేసి అదానీకో పోస్కోకో ఈ యొక్క టౌన్షిప్ను మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం కోసం కుట్రప్రతి గారు వచ్చినటువంటి మేము భావిస్తూ ఉన్నాం. దీనిని అడ్డుకోవటం ఈరోజు వేలాది మంది కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ను కూడా ముట్టడించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ స్వతంత్ర డైరెక్టర్లకి స్టీల్ టౌన్షిప్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటనేటువంటి నేను అడుగుతున్నా. 5 రోజుల క్రితం ఈ అదానీ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు సీఓలు అనేటువంటి వాళ్ళు దొంగచాటున ముసుగులు వేసుకొని స్టీల్ ప్లాంట్ లోపల పర్యటన చేశారు. మేము స్టీల్ కొంటామని అలాగే మిగిలినటువంటి రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ని మేము కొంటామనేటువంటి ముసుగుతోటి వాళ్ళు లోపలికి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్లు దొంగచాటున తిరిగి ఈరోజు అదానీకి రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తెలియవా నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారిని ఇక్కడ తీసుకొచ్చారు. మోడీ గారు వచ్చినటువంటి ఈ యొక్క 10 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు అంటే రాష్ట్ర ప్రభుత్వము అలాగే నరేంద్ర మోడీ ఒక ఒప్పందానికి వచ్చి ఈ యొక్క టీములన్నింటిని కూడా లోపల తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా నేను అడుగుతూ ఉన్నాను. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా 650 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ యాజమాన్యానికి దొడ్డిదారిన అదానీ కంపెనీ 5 సీఈఓలు తీసుకొచ్చి ప్లాంట్ విజిట్ చేయించి పంపించారు. ఈ యాజమాన్యం అమ్మటం కోసం కూర్చోడానికి కనపడతా ఉంది. అదే పద్ధతిలో యాజమాన్యం 3 ఇండిపెండెంట్ డైరెక్టర్లు వచ్చి స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసే సంవత్సరకాలం అవుతున్నా, దాన్ని ఎలా ఓపెన్ చేయాలని మానేసి టౌన్షిప్ లో ఖాళీ జాగాలు ఎక్కడ ఉన్నాయి, క్వార్టర్స్ కూల కొడితే 3000 ఎకరాల చేతిలోకి వస్తుందని చెప్పేసి అగనంపొడి హైవే దగ్గర నుంచి గవర్నమెంట్ పాలన జగన్ మధ్య ఉన్న మొత్తం ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని గ్రీన్ బెల్ట్ నుంచి మార్చేసి రెసిడెంట్ ల్యాండ్ లో తీసుకొచ్చి మొత్తం 1000 ఎకరాలంతా కూడా సొమ్ము చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా జరిగిన మీటింగ్ అడ్డుకోవడం కోసం వేలాది మంది ఉద్యోగులు వచ్చి రోడ్ల మీద వాళ్ళే స్వచ్ఛంగా నిలబడ్డారు. ఇక్కడ వారందరికీ కూడా జేజేలు పడుతా ఉన్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోలికొస్తే ఎవరిని ఊరుకునే సమస్య లేదని, దీనికి ఈ పోరాటాన్ని పురుగులు చేగలవచ్చు కర్మాగారాన్ని ఏ చేగలతో సరి కాపాడుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు దాకా సహకరించిన ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. భవిష్యత్తులో యాజమాన్యం పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాక మిమ్మల్ని కూడా ఎంత తగలాల్సి వస్తుందని చెప్పేసి మీ బంగళాలు కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఇళ్లలో మిమ్మల్ని ఉన్నామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మోడీకి ఆడవు, మోడీకి ఆడవు, మోడీకి ఆడవు, మోడీకి ఆడవు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. ఆపాలి 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 ఆపాలి